హలో, నేను మిసిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవీయ కోణంలో ఆలోచిస్తూనే ఐఏఎస్ ఐపీఎస్ల చేత పనిచేస్తూ ఉంటారు. ఆయన హయాంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాదు, ఆర్బీఐకి చైర్మన్గా చేసినటువంటి ఐఏఎస్ అధికారి సుబ్బారావు కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు యొక్క చాకచక్యం గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అభివృద్ధి దిశగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు విజన్ రచిస్తారో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుబ్బారావు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఆర్బీఐకి గవర్నర్ అయ్యారు. సో ఆర్బీఐ గవర్నర్ అయిన సందర్భంలో కూడా ఆయన ఒకటి రెండు సందర్భాల్లో ప్రైవేట్ ఇంటర్వ్యూలో ప్రస్తావించడం జరిగింది. ఐఏఎస్ని ఐపీఎస్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా చూసుకుంటారనేది. ఎంటైర్ చంద్రబాబు నాయుడు పరిపాలనలో, అంటే ఆల్మోస్ట్ నాలుగోసారి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రెండోసారి సీఎంగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. ఆయన హయాంలో సివిల్ సర్వెంట్లు కానీ లేదా అధికార యంత్రాంగం కానీ చాలా స్వేచ్ఛగా పనిచేస్తుంది. పొలిటికల్ లీడర్ల కంటే కూడా ఐఏఎస్లు ఐపీఎస్లకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆయన అనేది జగద్విదితం. అలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలనేది పొలిటికల్ లీడర్స్ అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా సివిల్ సర్వెంట్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే పరిపాలన సక్రమంగా సాగటంతో పాటు రాష్ట్ర అభివృద్ధి వేగంగా ముందుకెళ్తుందని ఆయన నమ్ముతూ ఉంటారు. అందుకే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు లేదా వాళ్ళకి ఉన్నటువంటి అవసరాల దృష్ట్యానే ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వాటిల్లో ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను. తాజాగా జరిగింది, ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటే భార్యాభర్తలు అయి ఉండి ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు అనే దాని మీద ఆలోచించి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ని అలాగే ఒక ఐపీఎస్ని భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని ఒకే ప్రాంతంలో పోస్టింగ్ వేయటం ద్వారా పరిపాలన సక్రమంగా చేయొచ్చు అనేటువంటి అభిప్రాయంతో దగ్గరకు చేర్చారు. ఆ సంఘటన మీ ముందుకు తీసుకొస్తాను. భర్త ఎస్పీ, భార్య కలెక్టర్. ఆంధ్రప్రదేశ్లో ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక నియామకం అని చెప్పి అనుకోవచ్చు. ఎస్పీగా శివకిషోర్, ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకుమార్. ఈయన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఆయన తండ్రి, నేను ఫాదరు గవర్నమెంట్ స్కూల్ టీచర్, మామూలు స్కూల్ టీచర్. వాళ్ళ అబ్బాయి కొమ్మూరు ప్రతాప్ శివకిషోర్, ఆయన ఐపీఎస్కి ఎంపికయ్యి ఇప్పుడు ఎస్పీగా ఉన్నారు. సో గరక్పూర్ ఐఐటి నుంచి ఇంజనీరింగ్ చేశాడు ఇతను, శివకిషోరు. ఐఐటి తర్వాత ఆయన ఎంఎన్సి కంపెనీలో ఆయన బాష్లో డేటా సైంటిస్ట్గా జాబ్ ప్రారంభించారు. జనరల్గా ఐఐటి అనగానే ఎంఎన్సీల్లో పనిచేస్తుంటారు, అది కూడా కీలకమైనటువంటి ఐటీ సెక్టర్లో పనిచేస్తుంటారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అక్కడ సాటిస్ఫై కాకుండా ఆయన టాలెంట్ని, శివకిషోర్ టాలెంట్ను ఇప్పుడు సివిల్స్కి ఉపయోగించారు. సివిల్స్ రాశారు. సివిల్స్ రాసి ఆయన ఐపీఎస్ అయ్యారు. డేటా సైంటిస్ట్గా ఉంటూ ఆయన రాశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు శివకిషోర్. సో ఆ ఉద్యోగంతో హ్యాపీగా ఉందని చెప్పి అనుకోలేదు. సివిల్స్ రాసి సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచన వచ్చి ఆయన సివిల్స్కి ఎంపికయ్యారు. 2019లో సివిల్స్లో మంచి ర్యాంక్తో ఐపీఎస్ అయ్యారు. సో 2022 నుంచి 2024 వరకు చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించాడు ఇతను. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు. 2024 జూలైలో ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి బదిలీల్లో ఆయన్ని ఏలూరు ఎస్పీగా నియమించారు. పెద్దిటి ధాత్రి రెడ్డి ఐఏఎస్ అధికారి. పెద్దిటి ధాత్రి రెడ్డి ఐఏఎస్ అధికారి, స్వస్థల యాదాద్రి చౌటుప్పల మండలం గుండ్లబావి గ్రామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే రాష్ట్రం కింద ఐపీఎస్ ఐపీఎస్ తీసుకోవచ్చు, కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఐపీఎస్ ఏమో ఆంధ్ర, ఐఏఎస్ ఏమో తెలంగాణ అనుకోవాలి. సో స్వస్థల యాదాద్రి చౌటుప్పల మండలం గుండ్లబావి గ్రామం ఉంది. ధాత్రి పెద్దిటి ధాత్రి రెడ్డి ఈవిడిది. సో ఐఐటి గరక్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ధాత్రి.
ఆ తర్వాత డాయిష్ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా జాబ్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. సో ఐఐటి గర్ఖ్పూర్ అయిపోయిన తర్వాత దాత్రి ఒక జాబ్ చేస్తూ డాయిష్ బ్యాంక్ అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా జాబ్ చేస్తూ ఆమె సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. 2019లో ఐపీఎస్ వచ్చినా కానీ మరోసారి సివిల్స్ రాశారు. 2019లో ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. శివ కిషోర్ సెలెక్ట్ అయినప్పుడే ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యారు ఐపీఎస్కి. అయితే ఆవిడ అంతతో సాటిస్ఫై కాలేదు, మరోసారి సివిల్స్ రాశారు దాత్రి. 2020లో సివిల్స్లో మంచి ర్యాంక్తో ఐఏఎస్ అయ్యారు. సో ఐపీఎస్తో సాటిస్ఫై కాకుండా ఐఏఎస్ అయ్యేందుకు కృషి చేసి దాత్రి విజయం సాధించారు. ట్రైనింగ్ తర్వాత ఒడిషా క్యాడర్కు యూపీపీఎస్సి ఆవిడ్ని కేటాయించారు. ఆ తర్వాత 2021లో ఏపీ క్యాడర్ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో వివాహం జరిగింది ఈవిడికి. సో బహుశా అక్కడ సివిల్స్ రాసేటప్పుడు లేదంటే ఐఐటి గరఖ్పూర్లోనూ వీళ్ళు పరిచయం ఉండి ఉంటారు. 2021లో ఏపీ క్యాడర్ సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి శివకిషోర్ తోటి వివాహం జరిగింది దాత్రి రెడ్డికి. సో గరఖ్పూర్ ఐఐటిలో కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అలాగే దాత్రి క్లాస్మేట్స్ వీళ్ళిద్దరూ. సో అక్కడ ఐఐటి గరఖ్పూర్లో పరిచయం కాస్త వివాహం దిశగా వెళ్ళింది. సో భర్త కోసం 2022లో ఒడిషా నుంచి ఏపీ క్యాడర్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. 2022లో ఏపీ క్యాడర్కు ఆవిడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. 2022లో అనకాపల్లి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది అక్కడే. సో 2023లో కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. 2023లో బహుశా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరిని ఒకే చోట పనిచేయించుకునే వెసులుబాటు కల్పించలేదు, అందుకే కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. 2023లో కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు దాత్రి రెడ్డి. సో 2023 డిసెంబర్లో పాడేరు సబ్ కలెక్టర్ బాధ్యతల్ని అప్పచెప్పారు. అప్పటి నుంచి సబ్ కలెక్టర్గా పాడేరులో ఉన్నారు. 2024 జూలైలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా అడిషనల్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్గా నియమించబడ్డారు. సో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళిద్దరూ ఒకే జిల్లాలో. సో ఒకళ్ళేమో ఎస్పీ, ఇంకొకళ్ళేమో కలెక్టర్. సో వీళ్ళిద్దరూ ఒకే చోట జాబ్ చేస్తున్నారు, ఒకే చోట పోస్టింగ్, ఒకే జిల్లాలో, ఒకే చోట కన్నా కూడా ఒకే జిల్లాలో భర్త ఎస్పీ, భార్య కలెక్టర్గా ఉండడం అనేది కొంత అరుదైనటువంటి ఒక నియామకంగా చెప్పుకోవాలి. అది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఇది కనిపిస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు అధికారులకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. పైగా ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. సో అందుకే ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటారు. ఐఏఎస్లు ఐపీఎస్ల కన్నా కూడా ప్రజాప్రతినిధులకి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యలు తెలుస్తూ ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్లు ఏం చెప్తే అది చంద్రబాబు నాయుడు వినేవాళ్ళు, వింటారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కానీ ఈసారి మారినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ నియోజకవర్గాల్లో కానీ లేదంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగానో లేదంటే ఇతరత్ర పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సమస్యలు తెలుస్తాయి అనేటువంటి విషయాన్ని గ్రహించారు అనేది కూడా వినిపిస్తుంది. అందుకే అధికారులకు ప్రాధాన్యత ఇస్తూనే ప్రజాప్రతినిధులు కూడా ఈసారి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు మీద ఉంది. అయితే తొలి నుంచి ఆయన్ని సివిల్ సర్వెంట్స్ చెప్పేటువంటి సీఎం అనేటువంటి పేరు కూడా ఉంది. ఎక్కువగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సాధారణంగా ఐఏఎస్లు ఐపీఎస్లే ఎక్కువగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళతోటి ఉంటూ ఉంటారు, ఎక్కువగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళతో సమీక్ష చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈసారి దానికి భిన్నంగా పరిపాలన ఉంటుందని చెప్పి ఆయనే చెప్పారు. సో ఒకవైపు సివిల్ సర్వెంట్లకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంకొక వైపు పరిపాలనను ఇప్పుడు ఆయన గాడిలో పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో భారీగా జరిగినటువంటి బదిలీల్లో ఒకే జిల్లాకి భర్తని ఎస్పీగా, భార్యని కలెక్టర్గా చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.